హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత అంటే బీజేపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ గెలుపుని జీర్ణించుకోలేకపోతున్నారు అంటే మొన్న కేటీఆర్ మాట్లాడిన ఏమని అజీర్తి యాత్ర లేకపోతే ఇంకోటని ఈ రోజు వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు 4-5 వేల కోట్ల రూపాయలు అవినీతి సొమ్ముని హుజూరాబాద్ లో ఖర్చు చేసినా కానీ భారతీయ జనతా పార్టీ గెలిచింది గెలిచిందని వాళ్ళు ట్రిపుల్ ఆర్ అని బండి సంజయ్ గారు మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ అంటే ఇంకొకరని ఇంకో పేరని కొందరు మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ అజీర్తి వల్ల ఏం చేయాలో ఎట్లుండాలో అర్థం కాక ఈ ఓటమిని వాళ్ళు తట్టుకోలేక అంటే మేము ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన కానీ కేసీఆర్ ముఖం ఫెయిల్ అయింది కేటీఆర్ ముఖం ఫెయిల్ అయింది హరీష్ రావు ముఖం ఫెయిల్ అయింది మేము దత్తత తీసుకున్నాం దళిత బంధు ఇచ్చినాం 10-10 లక్షలు ఇచ్చిన కుటుంబాలు కూడా మాకు ఓట్లు వేయలేదు అనే అజీర్తితోనే వాళ్ళు ఈరోజు మాటలు మాట్లాడుతున్నారు అక్కడే కాదు ఇక్కడ సూర్యాపేటలో కూడా కొందరు లీడర్లు మాట్లాడారు వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే ఏంటంటే ఇక్కడ కూడా దళిత బంధు కావాలి అక్కడ కూడా దళిత బంధు ఇచ్చినా మీకు ఓట్లు వేయలేదు దళిత బంధు సొమ్ము కూడా ఎట్లయితే ప్రజల సొమ్ము ప్రజలకు చేరాలి చేరేదాకా కూడా ఈడ కూడా రాజీనామా చేయాలి జగదీశ్వర రెడ్డి గారు అనేది కూడా మేము కోరుతాము ఇక్కడ ఒకవేళ అటు వ్యక్తులు పార్టీలో మాట్లాడుతున్నారు కొందరు వ్యక్తులు పార్టీల గురించి మాట్లాడాలంటే వ్యక్తిగతంగా జగదీశ్వర రెడ్డి గారికి ఇక్కడ 0 ఓట్లు అది ఆయనకు కూడా తెలుసు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పదే పదే మాట్లాడుతుంది కదా ఈటల రాజేందర్ గారు గెలుపు భారతీయ జనతా పార్టీ గెలుపు కాకపోయినా వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి అది మా గెలుపు భారతీయ జనతా పార్టీ గెలుపు ఇక్కడ కూడా జగదీశ్వర రెడ్డి గారికి దమ్ముంటే రాజీనామా చేసి దళిత బంధు తెస్తావా తేవా తెస్తారు తేను అంటే రాజీనామా చేయి తెచ్చినట్టు మేము చేస్తాం ఒకవేళ ఇండిపెండెంట్ నిలబడితే ఆయనకైతే ఇక్కడ అంత సత్తా లేదు కాబట్టి ఆయనకు పడితే డిపాజిట్ కూడా దక్కదేమని నేను అనుకుంటాను సేమ్ అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైంది ఇక్కడ జగదీశ్వర రెడ్డి గారి పరిస్థితి కూడా అదే అవుతుందని నేను అనుకుంటున్నాను టీఆర్ఎస్ పార్టీ ఇక రానున్న రోజుల్లోనైనా కానీ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అంటే ఎలక్షన్లు వస్తేనే పథకాలు ఎలక్షన్లు వస్తేనే మేము ఇంకోటి ఇస్తాం అనేది కాకుండా ప్రజలకు చేరాల్సినవి నిరుద్యోగ భృతన్నరా లేకపోతే ఎలక్షన్లలో చెప్పిన ఏ హామీనైనా నెరవేర్చేంత వరకు కూడా బీజేపీ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది మీరు ఒకవేళ అవి ఇవ్వడంలో విఫలమైతే బీజేపీ పార్టీకి తెలుసు మాకు తెలుసు ఎలా కొట్లాడి తెచ్చుకోవాలనేది మేము కూడా తెలంగాణ ఉద్యమంలో తెచ్చుకుంటే కొట్లాడి తెచ్చుకుంటే తెలంగాణ వచ్చిందో అంతకంటే ఎక్కువ కొట్లాడాల్సి వస్తుంది ఈరోజు ఎందుకంటే మన పాలకులే మనల్ని మోసం చేస్తున్నారు కాబట్టి ఇంకెక్కువ కొట్లాడాల్సి వస్తుంది మీ మీద ప్రతి వారం ఒక ప్రోగ్రామ్ చేస్తాం తప్పకుండా కొట్లాడి ఏ అయితే ఎన్నికల హామీలు ఇచ్చారో అవే కాకుండా మీరు చెప్పనివి చేసినవి చెప్పలేదు లేకపోతే ఇంకేదన్నట్టు మీరు జనాన్ని తికమక పెట్టి అంటే మేము చెప్పని హామీలు కూడా మేము నెరవేరుస్తున్నాం కదా నెరవేర్చి చెప్పని ఎవరికి అవసరం లేదు చెప్పినే ప్రతి ఒక్క హామీని మీరు నెరవేర్చి తీరాల్సిందే అప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది మీకు ఏందో చూపిస్తాం మేము ఇప్పటి నుంచి